ఒకసారి నన్ను చూశావు కదా, అప్పుడు ఆఫీస్ దగ్గర నాతో కనిపించాడే అతడే ఈశ్వర్. అతన్ని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. అబద్ధం, నువ్వూరికే అలా చెప్తున్నావు, నేను వెళ్ళిపోవాలని కథలు చెప్తున్నావు. 2 నెలల్లో మా పెళ్లి, పల్లవికి, దుర్గాకి, నాకు, ఈశ్వర్కి ఒకేసారి. అప్పుడు తెలుస్తుంది నేను చెప్తుంది నిజమో కాదో. సో స్టే అవే ఫ్రమ్ మీ అమీర్, ఈ నాటకాలన్నీ ఆపేయి, లేదంటే బావా మామయ్య నిన్ను వదలరు, చంపేస్తారు. ఇదే నేను నీతో ఆఖరిసారి చెప్పడం. దే ఓన్ బి ఏ నెక్స్ట్ టైం. అర్థమైందా? ఏంటిప్పుడు నువ్వన్నది? మామ్, అది నిజం కాదు. ఎవరో ఒకతన్ని వదిలించుకోవడానికి అలా చెప్పాను. ఇట్స్ నాట్ ట్రూ. ఒక్క క్షణం చంపేశావు కదా సింధు, అంతా నిజం అనుకున్నాను. అంతా కాకపోయినా కొంత నిజం మామ్. అంటే అది ఈశ్వర్కి నాకు పెళ్లి జరిగితే బాగుంటుందని వాళ్ళంతా అనుకుంటున్నారు. వాళ్ళంతా అంటే పాటీ, దుర్గా, పల్లవి, దేవి, బావ, అందరూ. యాక్చువల్లీ ఫస్ట్ పార్టీయే మొదలుపెట్టారు. నేను, పల్లవి సిస్టర్స్ కదా, ఇద్దరం కలిసి వాళ్ళింటికి కోడళ్ళుగా వెళ్తే బాగుంటుందని పార్టీ అంటున్నారు. ఆ మామీకి బానే ఉంటుంది, నిన్న ఆ ఇంటికి పంపించడానికి మనకి బాగుండాలి కదా. మనకు కూడా బాగుంటేనే మామ్. మనకెలా బాగుంటుంది సిద్ధు, అదే ఆ ఈశ్వర్తో రెడిక్లెస్. అయినా మీరు అక్క చెల్లెలు అన్నది ఒక రీజనా పెళ్లి గురించి ఆలోచించడానికి? అదొక్కటే కాదు మామ్, ఆవిడ బ్యాగ్ గురించి కూడా ఆలోచిస్తుంది. ధర్మ, సెల్వా అంకుల్ డాడ్ ఫ్రెండ్స్ కదా, వాళ్ళని తనే విడదీసిందని పార్టీకి గిల్ట్. మా ఇద్దరికి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరినీ కలిపినట్లేనని ఆవిడ కనిపిస్తుందట. ఇలా జరిగితే డాడ్ కూడా చాలా సంతోషిస్తారట. ఆవిడ మొహం, ఆవిడ గిల్ట్ పోగొట్టుకోవడానికి నిన్న పెళ్లిలోకి తోస్తుందా? చిల్ మామ్, ప్లీజ్. బలవంతమేం లేదు కదా, మన ఇష్టం, మనం ఎలా అనుకుంటే అలా. నువ్వేం కమిట్ కాలేదు కదా? నాట్ అట్ ఆల్. నీతో మాట్లాడకుండానా? నీ మనసులో ఏముంది? ఏం లేదు, అబ్సల్యూట్లీ నో ఫీలింగ్స్. కాకపోతే ఏంటి సింధు? ఒకవేళ నిజంగానే ఈ పెళ్లి జరగడం డాడ్కి ఇష్టమైతే నాకు ఈశ్వర్ అంటే ఇష్టమే, యాజ్ ఏ ఫ్రెండ్. తనని పెళ్లి చేసుకోవటం డాడీకి సంతోషాన్ని ఇస్తుందంటే ఐ రియల్లీ. చాలు,
మీ డాడీ నీకు నాకు దూరం అయింది వాళ్ల వల్ల. సిక్కు లేదా మామీకి ఆ మాట అనడానికి. అసలు పల్లవి, మహీదేవి దీనికి ఎలా ఓకే అన్నారు? మామ్ ప్లీజ్, వాళ్ళని ఏమి అనకు, దే మీన్ వెల్. అయినా చెప్తున్నాను కదా, మనకి ఇష్టం లేకుండా ఏమీ జరగదు. ఫర్గెట్ అబౌట్ ద హోల్ థింగ్. హలో, లోపలికి పంపించండి. ఇలా రా. ఎందుకు? ఎలా ఉన్నావు మేరీపచ్చి? బావున్నాను బాయ్. మిమ్మల్ని చూడాలనుందని మొన్న మహీతో అన్నాను. మీరొచ్చేశారు. చాలా సంతోషంగా ఉంది బాయ్ మిమ్మల్ని చూస్తుంటే. ఖుషితో మూజేవుయ్యి. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఔర్ తుమ్ ఫికర్ మత్ కరో. నిన్ను షూట్ చేసిన వాడి సంగతి నేను చూస్తాను. అందరాయే బాయ్. మున్నా అజ్జాని గురించి ముంబైలో ఎవరికి ఏమీ తెలియడం లేదు. ఆ రోజు మనల్ని కలిసిన వాళ్ళందరూ ఎంక్వైరీ చేశారు. కిసీకో కుచ్ పతా నై, అంటే వాడిది ముంబై కాదు, ఇంకెక్కడి నుంచో వచ్చాడు. ఎలా తెలుస్తుంది బాయ్ వాడెక్కడి నుంచి వచ్చాడో? ఎలా వాడిని పట్టుకోవడం చూద్దాం మున్నా, నువ్వు వరి అవ్వకు. ఇందాక అరవింద్ మాట్లాడాడు, మా శత్రుత్వం గురించి తెలిసిన వాడెవడో తాను ఇరికిస్తున్నాడని మళ్ళీ మళ్ళీ మొత్తుకుంటున్నాడు. అదే నిజమని నాకు అనిపిస్తుంది. జానీని ఉపయోగించింది అరవింద్ కాదు, అమీర్ గురించి కూడా తెలుసుకున్నాను. నిజంగా వాడి ఫ్యామిలీది జైపూర్. అక్కడ హైదరాబాద్లో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. కానీ ఒక ముఖ్యమైన విషయం తెలిసింది, అమీర్కి ఒక అన్న ఉన్నాడు, ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, పేరు రిజ్వాన్. ఆ అన్నకి మాఫియాతో లింక్ ఉంది అంటున్నారు. కిసీ భాయ్ కే పాస్ కామ్ కర్ రహా హై వో, అంటే వాడా అమీర్. ఏదైనా చెయ్యాలనుకుంటే డెఫినెట్గా చేయగలడు, తన అన్న ద్వారా చేయగలడు. హా, ఎవరు భాయ్ వాడన్న? ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు? అంతా తెలిసిపోతుంది. ఆ అమీర్ని తీసుకురమ్మని మన వాళ్ళకి పంపాను. కిసి భీ వక్త్ ఉస్కో ఉఠా లేంగే. ఎవరు నన్ను తీసుకొచ్చింది? ఎక్కడికి తీసుకొచ్చారు? ఏం చేయబోతున్నారు? బతాసాలకు మే కోన్
సికిందర్ భాయ్ ముంబై సే. సికిందర్ భాయ్ పేచానా జీ భాయ్ సలాం అలైకుం భాయ్. మున్నా వహీ మహిదర్ నాయుడు మేరా చోటే భాయ్ హై. తెలిసింది భాయ్, మాఫ్ కర్నా. ఆ అమ్మాయి అంటే ఇష్టం, అందుకే మాట్లాడాను. తనకి పెళ్ళంటున్నారు కదా, ఇక మాట్లాడను. మాఫ్ కర్నా భాయ్. అదంతా తర్వాత, ముందు నువ్వు మాట్లాడాల్సింది నాకి షూట్ చేయడం గురించి. షూట్ చేయడం గురించి నాకు తెలిసిందంతా నేను చెప్పాను భాయ్. ఎవడు జానీ అని ఒకడు షూట్ చేశాడు, నేను చూడలేదు. ఎవరు చెప్పారు? ఆ ఇన్ఫర్మేషన్ అంతా మైదర్ సార్కి, డీజీ సార్కి ఇచ్చాను భాయ్. నేనే చేశానని మైదర్ సార్ అనుకుంటున్నారు భాయ్. ఓ సచ్నయ్య భాయ్, నేనేం చేయలేదు. రిజ్వాన్ రిజ్వాన్ ఇప్పుడు ఎక్కడున్నాడు? రిజ్వాన్ ఫోన్ బాయ్. నీ సొంత అన్న నీకు తెలీదా? ఓ మేరా బాయ్ రిజ్వాన్. తెరే భాయ్ రిజ్వాన్ యాద్ ఆయా? మంచిది. రిజ్వాన్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏ భాయ్ దగ్గర పనిచేస్తున్నాడు? చిన్నప్పుడే వెళ్ళిపోయాడు బాయ్. మా ఫ్యామిలీకి తనతో కాంటాక్ట్ లేదు. జూట్! నీకు నీ అన్నతో కాంటాక్ట్ ఉంది. మున్నాతో గొడవ అయితే బద్రా కోసం నువ్వు నీ అన్న హెల్ప్ తీసుకున్నావు. వాడే మున్నాని షూట్ చేశాడు. నహి బాయ్, ఓ సచ్నయ్యే, నేను అట్లా ఏం చేయలేదు. నువ్వు మర్యాదగా చెప్పు అమీర్, రిజ్వాన్ ఎక్కడున్నాడు? నిజంగా నాకు తెలియదు బాయ్. నీకు రేపు మార్నింగ్ దాకా టైం, చెప్తే ప్రాణాలతో బయటికి పోతావు, లేదంటే తెరా లాష్ జాయేగా యహాన్ సే. సమ్జా క్యా? వీడికి తెలుసు మున్నా, రిజ్వాన్ పేరు వినగానే వీడి మొహం చూశాను. డెఫినెట్గా ఇందులో రిజ్వాన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాడెక్కడున్నాడో వీడికి తెలుసు.